మాధవిలత మరియు ఓవైసీ మధ్య జరుగుతున్నటువంటి సమరంలో డీటెయిల్ అనాలిసిస్ చూద్దాము. ఈ హైదరాబాద్ సంబంధించిన లోక్సభ నియోజకవర్గం సంబంధించి హైదరాబాద్ లో 2019 లోక్సభ ఎన్నికల్లో మజ్లిస్ కి 517,000 కొంత రావడం జరిగింది. భగవంతరావు బీజేపీకి 235,285 రావడం జరిగింది. బీఆర్ఎస్ కు 63,000, అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ కు 49,000 రావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీనిలో పురుషులు 11,000, మహిళలు 10 లక్షలు, దాదాపు 22 లక్షల ఓట్లు ఉండడం జరిగింది. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సెగ్మెంట్ లో ఎవరికి అంటే దాదాపు 7 సెగ్మెంట్లు 6 సెగ్మెంట్లు 1, 2, 3, 4, 5, 6 సెగ్మెంట్లు మజ్లిస్ ఉన్నాయి ఘోషమహల్ బీజేపీకి ఉంది వాస్తవంగా. అయితే వాస్తవంగా ఘోషమహల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయా సింగ్ కనుక ఎవరికి మాధవేంద్ర కనుక బలంగా సపోర్ట్ చేసి ఉంటే గనక ఖచ్చితంగా ఓవైసీ ఇక నడుస్తా ఉన్నాడు. ఓల్డ్ సిటీ వీధిలో అంబాడు దేగేటోడు వాస్తవంగా లేదని ఎందుకో రాయసింగ్ యొక్క సపోర్ట్ ఈమెకు సరైన సపోర్ట్ దొరకక ఇబ్బంది పడుతుంది. నేను ఒక ఫోటో చూపిస్తాను ఓవైసీకి సంబంధించి. మీకు గుర్తున్నాయా దివంగత మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఓవైసీతో బీజేపీ నేతలు బద్దం బాలరెడ్డి ఆళ్ల నరేంద్ర తలపెట్టిన రోజులు? అప్పట్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనేవి. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఇందుకు కారణం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పోటీగా విరంచి ఆసుపత్రుల అధినేత కొంపెల్లి మాధవ్యతను బీజేపీకి బీజేపీ బరిలో నిలపడం, ఆమె దూకుడుగా ప్రచారం దూసుకుపోతుండడమే. దాంతో ఇక్కడ హై టెన్షన్ పోరు నెలకొంది. రాసి పెట్టుకోండి, గతంలో సలావుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఈ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఆ టైంలో బద్దం బాలరెడ్డి ఆళ్ల నరేంద్ర సలావుద్దీన్ ఓవైసీకి లిటరల్ గా ఉచ్చబోయించారు వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళా మాధవిలత ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా లిటరల్ గా పిషాబ్ పోయిస్తా ఉంది. చూపిస్తా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా ఒక్కసారి. ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేసినావా అన్న? అస్సలు ఎప్పుడన్నా అస్సలు సమస్య లేదు. సో ఇట్లా ఇట్లా వచ్చేసి వాస్తవంగా గుడికి పోయి పూజలు చేయించుకున్నాడు నిన్న. గుడికి పోయి పంతులు అమ్మా గుడికి పోయి ఇలా ఇలా కొడుకు ఇలా కొడుకు అబ్బర్జు తమ్ముడు తమ్ముడు వేసి 5 నిమిషాల సమయం ఇస్తే హిందువులందరినీ కూడా మేమేందో చూపిస్తా ఉన్నాడు. భారతదేశంలో 15 నిమిషాలు మాకు టైం ఇయ్యారు చాలా అన్నాడు. మరి ఇప్పుడు పోయి ఎందుకే ఓట్ల కోసం ఎంత? అసలు తెలుగులో పాట రాయచ్చు అవును. మా నల్గొండ గద్దర్ వాడి ఫస్ట్ టైం అన్న ఎంఐఎం చరిత్రలో ఈ రేంజ్. ఎస్, అంటే సి మాధవిలత గెలుస్తుందా లేదా పక్కన పెడతా, అసలు క్యాండిడేట్ ఏ పార్టీ అనేది పక్కన పెడతాం. ఒక లేడీ ఈ రేంజ్ ఓల్డ్ సిటీలో మార్పు తేవడం ఎస్ దగ్గర రానిస్తాడా అన్న వీడు? కేవలం వాళ్ళ పార్టీ ఆఫీస్ కి ఎవరైనా పోతే ఫస్ట్ ప్రియారిటీ హిందువులకు ఏదో చేస్తామని చెప్పేసి చేస్తారు. అది ఓన్లీ అపీజ్మెంట్ దానికోసమే. కానీ టు బి ఆనెస్ట్ అక్కడ జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ఎంతమంది తెలుసు? నిజం ఒకసారి అంటే మన మాటలు కాదు, కేవలం ముస్లింస్ బీజేపీ పార్టీ పేజ్ లో కేవలం మాధవిలత కోసం చేస్తున్నటువంటి ప్రచారంలో ఉన్నటువంటి వీడియోలు చూస్తే ఆ లోకల్ ముస్లింస్ మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా ఏడుపాగదన్న. ఈ రోజు కూడా అక్కడున్న లోకల్ పిల్లలు చెప్తున్నమాట, ఇంకా మా ఓల్డ్ సిటీ 400 ఏళ్ల క్రితం ఓల్డ్ సిటీ లాగే ఉంది, కనీసం 50 ఏళ్ల ముందుకు కూడా రాలేదు అనేటువంటి మాట. ఐ మీన్ లాస్ట్ నైట్ నేను కొన్ని చూస్తా ఉన్నా వీడియోస్. ఏంటంటే కొంతమంది చేస్తున్నటువంటి చిల్లర మూకలు చేసినటువంటి ప్రచారం వల్ల, వాళ్ళు చేసినటువంటి చిల్లర చేసిన వల్ల ఈరోజు ముస్లిం కమ్యూనిటీ కూడా పెద్ద ఎత్తున చాలా ఇబ్బంది పడాలి. అంటే వాళ్ళ పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది వాస్తవంగా. అది చాలా దుర్మార్గమైన విషయం వాస్తవంగా చెప్పాలంటే. బట్ హౌఎవర్ ఈ మార్పును మాత్రం మనం మెచ్చుకోవాలి మాధవిలత విషయంలో. ఎస్ ఎస్, పంతం నీదా నాదా పతంగితో కమలం డి హైదరాబాద్ లోక్సభలో ఉత్కంఠ పోరు. 5వ సారి గెలిపిన ఒక అసదుద్దీన్ పావులు ముస్లిం కోటాలో బీజేపీ ఖాతా తెరవల మాధవిలత పట్టు. ఇక్కడ ఫలితంపై దేశవ్యాప్తంగా ఆసక్తి అంటూ కూడా చూస్తారు. లాస్ట్ పెట్టుకుని మిత్రులారా, లాస్ట్ 5 to 8 వరకు జరిగేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ ని కనుక కట్టడి చేయగలిగితే మాధవిలత విజయం సాధించిన ఆశ్చర్యం లేదు వాస్తవంగా చెప్పాలంటే. అండ్ దట్ ఈ 7 నియోజకవర్గాల్లో ఘోషమహల్ ఒకటి ఆల్రెడీ ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు కాబట్టి, ఈ బహదూర్పుర, యాకుత్పుర, చంద్రాయన్ గుట్ట, చార్మినార్, మలక్పేట కార్వాన్ లో మేజర్ ముస్లిం కమ్యూనిటీ. కానీ నీకు లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ సెకండ్ ప్లేస్ లో నిలబడి యాకుత్పుర అదే పొజిషన్, ఈ రెండు లొకాలిటీలు కరెక్ట్ గా ఓటేసిన ఘోషమాలతో కలిపి చాలా వరకు మాధవిలత ఓటింగ్ పర్సెంటేజ్ భయంకరంగా పెరిగేందుకు అవకాశం. మధ్యలో కేవలం 3-4% తేడా మాత్రం ఉంది అంతే. నీకు అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకి 4 లక్షలు వీళ్ళకి 2 లక్షలు పడ్డాయి కదా బీజేపీకి. ఈ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అవుట్ రేట్ గా బీజేపీకే పడతాయి. కాంగ్రెస్ కూడా బీజేపీ పడతాయి.
అయితే ఇక్కడ మన ఫిరోజ్ ఖాన్ చేసినటువంటి స్టేట్మెంట్ చూడాలి, మేము ఎంఐఎం కలిసి ఉన్నాం, మా బాస్ ఆదేశాలు ఇచ్చిండు మాకు, సో ఆ స్టేట్మెంట్స్ ఇక్కడ కొంత ప్రభావితం అయితే చూపేందుకు అవకాశం లేదు. బట్ చాలా వరకు ఓల్డ్ సిటీ లాంటి ఏరియాలో ఈసారి బీజేపీకి చాలా బలమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పెరిగేందుకు అవకాశం అయితే ఉంది. సో బీజేపీ అభ్యర్థి దూకుడు ముఖ్యంగా మొదటి జాబితాలోనే హైదరాబాద్ అభ్యర్థిగా బీజేపీ మాధవలతను ప్రకటించింది. అప్పటి నుంచి ఆమె అటు సోషల్ మీడియాలో ఇటు పాత బస్సులో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహిళ కావడంతో పాటు వాగ్దాటి ఆమెకు అదనపు ఆకర్షణ నిలిచింది. ఓ టీవీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడిన తీరుకు ప్రధాని మోడీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. రుద్ర నమగ చమకాలను లయబద్ధంగా పఠించిన పలువురిని ఆకర్షిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడే లక్ష్యంతో చాలా ముందు నుంచే ఆమె వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. లతా మా ఫౌండేషన్ ద్వారా పేద ముస్లింలకు రేషన్, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. విరించి ఆసుపత్రిలో పలువురికి ఉచితంగా ప్రసవాలు చేసి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సమయంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీతారామ కళ్యాణం జరిపించారు. తద్వారా హిందువుల ఓట్లని గంపగుత్తగా తనకే పడతాయని భావిస్తూ ముస్లింల ఓట్లలోనూ చీలిక తీసుకొచ్చేటువంటి దిశగా ఆమె పావులు కదుపుతున్నారు. ఇక్కడే అప్పుడే తన విజయం ఖాయమని ఖాయమవుతుందని భావిస్తున్నారు. శ్రీరామనవమి రోజు విల్లు ఎక్కిపెట్టి బాణం వదులుతున్నట్లు పోజు ఇవ్వడం వివాదాస్పదమైంది. ఆమె మసీద్ వైపు బాణం వదులుతూ పోజు ఇచ్చారంటూ ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు కూడా. ఇక 4 దశాబ్దాలుగా హైదరాబాద్ లో అభివృద్ధి కుంటుపడిందని, యువతలను అరబ్ షేక్లకు ఇచ్చి పెళ్లి చేస్తున్నా ఇక్కడి ప్రతినిధులు పట్టించుకోవడం లేదని, వితంతులకు ఆధారం కల్పించడం లేదని, అభివృద్ధి శూన్యమని ఆరోపిస్తున్నారు. బోగస్ ఓట్లతోనే మజ్లిస్ గెలుస్తుందని దానిపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే నియోజకవర్గ పరిధిలో బీజేపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజసింగ్ సహాయం లేకన్న ఆమెకు సమస్యలు సృష్టిందని అంటున్నారు. ఆమెకు టికెట్ కేటాయింపు అసంతృప్తి వ్యక్తం చేసిన రాజసింగ్ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ గెలిస్తే పాత బస్సులో ఖాతా తెరవడమే కాదు దేశంలోనే పెను సంచలనం అవుతుంది. అందుకే ఇక్కడ గెలుపును బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో ఖచ్చితంగా 3-4% తేడా మాత్రమే ఉంది. వాస్తవంగా ఇక్కడ ఎంత, 4,25,000 ఉంది కదా, ఇక్కడ చూద్దాం 5,17,000 మజ్లిస్ రావడం జరిగింది. సో ఇక్కడ 2,30,000 అంటే ఇంకొక 2,00,000 ఓట్లు ఖచ్చితంగా ఆడే పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ అసలు ఓవైసీ ఓట్ బ్యాంక్ కనుక ఇంకొక 100,000 దగ్గర 100,000 పెరిగి అనుకో అయిపోయాయి ఇంటికే అవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ప్లీజ్. సో ఈమెనేమో క్రిస్టియన్ చేస్తా ఉంది, ఈయన హిందూ టెంపుల్ వెళ్ళి పూజలు ఈజలు చేసి అన్ని చేస్తా ఉంటా. ఆయన చరిత్రలో మొదటిసారి ఇన్నేళ్ల చరిత్రలో సలావుద్దీన్ ఓవైసీ నుంచి ఎవరు గెలవలే అసలు ఇప్పటి వరకు ఎవరు బాగుండేది ఇంకా అసలు మస్తు మజా వచ్చేది. వాస్తా చెప్పాలంటే ఇగో ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో స్టేట్ కోసం ఇచ్చింది. అంత ఉత్తరే కదా, జనాలని మబ్బి పెట్టాలే అంతే, వేరే ఏమి లేదు అక్కడ. దాని ద్వారా అది చేయాలి. యా పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి, నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా